ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వారి జాతకానికి తిరుగు ఉండదు వారు పుట్టుకతోనే అదృష్టం ఐశ్వర్యం తెచ్చుకుంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వారి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఈ నక్షత్రంలో పుట్టిన వారు కోటీశ్వరులు అవుతారు వీరు ఏ పని చేసినా కూడా తిరుగుండదు మరి అంతటి అదృష్టం కలిగిన నక్షత్రాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తమ సంపదను పెంచుకోవడానికి మరియు సంపాదించడానికి అనేక మార్గాల్ని కనుగొనే పనులు చాలామంది ఉంటారు అలాంటి వారికి శాస్త్రం కూడా ముఖ్యమే శాస్త్రంలో నక్షత్ర ఫలితం చాలా ముఖ్యమైనది ఇది పుట్టుబిడ్డ యొక్క మంచి చెడు అదృష్ట దురదృష్టకరమైన ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి వివరిస్తుంది మీరు పుట్టిన సమయం సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉందో లేదో తెలుసుకోవాలి అనుకునేవారు కూడా ఉంటారు శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికైతే ఆర్థిక లాభం ఉంటుంది ప్రధానంగా ఏడు నక్షత్రాలకు ఆర్థిక లాభాలను సూచిస్తున్నాయి మరి ఆ నక్షత్రాలు ఏంటనేది తెలుసుకుందాం ముందుగా శతభిషణ నక్షత్రం వీరికైతే ఆర్థిక శ్రేయస్సు ప్రభుత్వ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు అదృష్టం మరియు ఆర్థిక ఫలితాలు పుష్కలంగా ఉంటాయి మృగశర నక్షత్రం వారైతే గొప్ప స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్టార్కు మంచి అదృష్టం ఉంటుంది అయితే వీరు ఎక్కువగా విష్ణు ఆలయ దర్శనం చేస్తూ ఉంటే మాత్రం చాలా అదృష్టాన్ని పొందుతారు ధనిష్ట నక్షత్రం వారైతే సంతోషంగా ఉంటారని చెప్పచ్చు ఈ నక్షత్రాల వారు మరింత సానుకూల శక్తిని పొందాలంటే విష్ణువు అష్టభుజి జపం విష్ణు ఆలయ దర్శనం మరియు అర్చనలు చేయిస్తూ ఉంటే మంచి ఫలితం పొందుతారు అంతేకాదు అదృష్టం కూడా వారిస్తుంది ఇక రేవతి నక్షత్రం వీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఆర్థిక వృద్ధిని పొందుతూ ఉంటారు వీరికి ఏ విధంగా చూసుకున్నా కూడా ఆర్థిక లోటు అనేది ఉండదు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి అయితే ఆర్థిక విజృంభణ అని చెప్పచ్చు అనుకున్నదంతా కూడా సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అయితే వీరికి అన్నింటికంటే మంచిది ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరం లక్కీ సంవత్సరంగా చెప్పొచ్చు ఇక చిత్త నక్షత్రం వీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే సంవత్సరం ఇది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ గెలుస్తారు మీరు ఇంకా అదృష్టాన్ని పొందాలంటే విష్ణు ఆలయ దర్శనం భాగ్య సూక్త చార్థన తులసి స్తోత్రం విష్ణు అష్టోత్ర నామార్చన చేయటం ఉత్తమం నక్షత్రంలో పుట్టిన వారికైతే మంచి ఫలితాలు అందుతాయి అడ్డంకులు తొలగించబడతాయి వీరి కుటుంబ జీవితం చాలా బాగా ఉంటుందని చెప్పచ్చు పుష్యమి ఈ నక్షత్రంలో జన్మించిన వారు అదృష్టవంతులు అయినప్పటికీ కూడా విష్ణు ఆలయ దర్శనం తులసి సహస్రనామాలు విష్ణు నారాయణీ మంత్రాలు పఠించడం వల్ల అదృష్టాన్ని పొందుతారు అదృష్టంతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా పొందుతారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి